బ్రతికేళ్ళు ఎవ్వరూ తోపులు కాదు, అదే సందర్భంలో ఎవ్వరూ వెధవులు కాదు. టైం అంతే. 2000వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించుకుని ఆ తర్వాత 2014 అధికారంలోకి వచ్చారు కేసీఆర్ గారు. మొదటి 2 సార్లు కూడా 4లో 9లో 2 సార్లు కూడా ఎవరో ఒకళ్ళతో కలిసి వెళ్ళిన అధికారంలోకి. ఫస్ట్ ట్రిప్ వచ్చి దెబ్బతిన్నారు, రెండోసారి అధికారంలోకి రాక దెబ్బతిన్నారు, మూడోసారి తనే అధికారం అందుకున్నారు. ఇక్కడ పోరాటం అనేటువంటిది నిరంతరం. మళ్ళీ 2 సార్లు ఎన్నికయ్యారు. ఒకప్పుడు మంత్రివర్గంలో ఛాన్స్ రాలేదని తిరగబడ్డ మనిషి ఇప్పుడు మంత్రిత్వ శాఖల కోసం బతిన్లాడిపించుకునే దశకు వచ్చారు. రాజకీయం అట్లాగే ఉంటుంది. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రతిపక్షం, ఇవాళ ఆ రోజున భారతీయ జనతా పార్టీ రెండే పార్లమెంటు స్థానాలు ఉన్నటువంటి పార్టీ. బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో తెలుగుదేశంని బతిన్లాడుకునేవాళ్ళు, కొద్దిగా మాకు కూడా ఉపన్యాసం ఇచ్చేందుకు అవకాశం ఇప్పించండి. ఆ దశ నుండి ఇవాళ భారతీయ జనతా పార్టీని బతిన్లాడుకుని మమ్మల్ని పొత్తు పెట్టుకోండు మర్రో అని అడుక్కునే పరిస్థితి తెలుగుదేశానికి వచ్చింది. ఇప్పుడు రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు, ఏది అశాశ్వతము కాదు. ఇక్కడ రాహుల్ గాంధీ అధికారంలోకి వస్తారా రారు? ఎందుకు రారు? వస్తారు. ఎలా అంటే వాళ్ళ విధానాల పరంగా పబ్లిక్ని యాక్సెప్ట్ చేయించడం. ప్రస్తుతానికి ఇక్కడ ఏంటంటే ఒక ఇమేజ్ ప్యాటర్న్ ఉంటుంది. ఇందిరాగాంధీ ఫేస్ ముందు మొరార్జీ దేశాయ్ అనలేదు, లేకపోతే ఇంకోళ్ళు అనలేదు. అదే సందర్భంలో మిగతా పరంగా చూసుకున్నప్పుడు అంటే రాహుల్ గాంధీ, రాజీవ్ గాంధీ ముందైతే దాదాపు అదే పరిస్థితి. విపీ సింగ్లు అనలేదు, లేకపోతే దేవగౌడాలు ఇట్లాంటి వాళ్ళు అనలేదు, పివి నరసింహారావు కూడా అనలేదు. ఇట్లా చరిష్మా ఉంటుంది. వాజ్పేయి ఫేస్ ముందు వీళ్ళెవరు అనలే. వాజ్పేయి మరణం తర్వాత ఇది వాజ్పేయి పక్కకు వెళ్ళిపోయాక అద్వానీకి ముందు వచ్చేటప్పటికి ఇక్కడ కాంపిటీషన్ మన్మోహన్ సింగ్ అయినా పర్లేదు అనిపించింది. మోడీ వచ్చాక మోడీ హవా, మోడీ ఫేస్ ముందు రాహుల్ గాంధీ పిల్లాడిగానే కనబడుతున్నాడు. ప్రవర్తన ఆ స్థాయిలోనే ఉంది. ఇప్పుడు కర్ణాటక గెలిచేసింది, ఇంకేముంది, అసలు దేశమంతా మారిపోతుంది. మరి అలాగనే అంతకుముందు 3 రాష్ట్రాలు గెలిచింది కదా భారతీయ జనతా పార్టీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఇవన్నీ గెలిచింది కదా. మరి దేశమంతా అటే ఊగు ఉండాలి కదా. ఒకటి గెలవగానే ఇటైతే అక్కడ మరి అన్ని గెలిచిందే. కానీ మన దేశంలో అట్లా ఉండదు. బీజేపీ వ్యతిరేకత అనేది మీడియాలో 70-80% ఉంటుంది. అది జర్నలిస్టుల్లో ఉన్నటువంటి భావజాలికుల కారణంగా. రెండవది, సోషల్ మీడియా యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ ఇతరత్ర యాక్టివ్గా ఉండేవాళ్ళు కానీ వాళ్ళొళ్ళే ఎక్కువ ఉంటారు, అంటే యాంటీ వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళు ఎప్పుడు సొసైటీలో తిరుగుతూ ఉండడం మూలంగా, అందువలన చిన్నపాటి దెబ్బ తగిలితే బ్రహ్మాండం బద్దలైనట్టు, అదే సందర్భంలో గెలిచింది ఎంత పెద్దదైనా సరే ఆఫ్టర్ ఆల్ అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకొస్తారు. క్రిందటి సార్ ఇప్పుడు ఏమంటున్నారు, కర్ణాటకలో అయిపోయింది, రేపు తెలంగాణలో ఓడిపోతుంది, మధ్యప్రదేశ్లో ఓడిపోతుందంట, ఛత్తీస్గఢ్లో ఓడిపోతుందంట, ఆ సర్వేలు చూస్తుంటే తెలుస్తుంది, రాజస్థాన్ కూడా వాళ్ళని కలిపేశారు, ఇంకే ఉందన్నట్టు. క్రిందటిసారి కూడా ఎలక్షన్ల ముందు అందుకే చంద్రబాబు గారు ఎక్కువ నమ్ముకుంది, మధ్యప్రదేశ్లో నా వల్లే ఓడిపోయాడు మోడీ, రాజస్థాన్లో నేను చెప్తేనే ఓడిపోయాడు మోడీ, ఛత్తీస్గఢ్ వాళ్ళని నేను పిలుపునిస్తేనే ఓడిపోయాడు మోడీ అనే పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇచ్చాడు ఆయన. తీరా చూస్తే అవన్నీ ఓడిపోయినటువంటిది చివరికి అక్కడే హయ్యెస్ట్ ఎంపీ సీట్లు గెలిచారు. ఒకసారి వెరిఫై చేసుకోవాల్సినటువంటి సీను అదే. ఇక్కడ జరిగినటువంటి చూసుకుంటే 2019 లోక్సభ ఎన్నికలకు ముందు 2018 నవంబర్ డిసెంబర్లో జరిగిన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. 3 రాష్ట్రాలు మొత్తం 65 ఉంటే బీజేపీ ఏకంగా 61 స్థానాలు గెలిచింది. కర్ణాటకలో 28 స్థానాలకు 26, మహారాష్ట్రలో 48కి 41, బీజేపీ 23 ప్లస్ శివసేన 18 స్థానాలు బీజేపీ గెలుచుకుంది. అంటే ఈ 5 రాష్ట్రాల నుంచి బీజేపీ 128 స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఇప్పుడు రేపు పొద్దునైనా సరే జాతీయ ఎన్నికలకు వచ్చేటప్పటికి 24కి మోడీ వర్సెస్ రాహుల్ అన్నప్పుడు మోడీ వైపు మొగ్గు ఎక్కువ కనబడుతోంది. అది ఎలాగ పరిష్కరించుకుంటారన్నదే ఇక్కడ రాబోయే రోజుల్లో లెక్క.